योग प्रति व्यक्ति की प्राणवायु मारी श्रीकाकुम डिवन तपाल शाख सूपरिटेट ए कांताराव अभिप्रायप्ड प्रस्तम प्रति व्यक्ति नित्यम तो आंदोलन व्यक्त శ్రీకాకుళం జిల్లా రాజాంలో నిర్వహించిన తపాలా ఉద్యోగులకు ఇచ్చే యోగా ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాని కూడా అదుపులోకి తెచ్చేందుకు యోగా దోహదపడుతుందని అన్నారు. శాంతియుతంగా జీవించేందుకు ప్రతి వ్యక్తి యోగాను పాటించాలని కోరారు. యోగా గురువు టీటీవీ రమణమూర్తి చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. రాజాం ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. చక్కగా మన జీవితం సాగిపోవాలి అంటే వాటికి ఒకే ఒక ఆయుధం పడుతుండేవాడు. మీరు చూసిన తర్వాత రోజు వాట్సాప్ లో రావడం స్టేట్ బై అవర్ ఎంప్లాయీస్ అక్రాస్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యువర్ యోగా క్లాసెస్ ఆర్ ఆఫ్ ఇమ్మెన్స్ హెల్ప్ టు ది స్టాఫ్ వర్కింగ్ ఇన్ పోస్ట్ డిపార్ట్మెంట్ టు ఇంప్రూవ్ దేర్ ఫిజికల్ క్యాజువల్ అండ్ దే హావ్ ఎంజాయ్డ్ యోగా క్లాసెస్ త్రూ అవుట్ because you have provided an excellent insight into the importance of yoga as a way of life. I would like to express my sincere thanks to classes and taking the message of ఆరోగ్యం లేకుండా హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ బతికేశారు. కానీ మనం ఇప్పుడు 40-50 ఏళ్ళకే బీపీలు షుగర్లు 60 ఏళ్ళకే రిటైర్మెంట్ దాకా ఉద్యోగం చేయాలంటే చాలా కష్టపడిపోవడం ఈ కంప్యూటేషన్ రిస్టరేషన్ అనేది ఎవరో కొద్ది మందే తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందువల్ల ఇది జరుగుతుంది? పూర్వకాలం వాళ్ళు చేసుకున్న గొప్పతనం ఏంటి? ఇప్పుడు మనం చేయలేకపోయింది ఏముంది? ఒకే ఇంట్లో 10-15 మంది ఉండేవారు, వాళ్ళకి ఎటువంటి టెన్షన్స్ అనేవి ఉండేవి కాదు. ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే పొలం పనులు వాళ్ళు తీసుకెళ్ళడం, ఏదైనా నీళ్లు కావాలంటే బావులను తోడుకోవడం, టీ కావాలంటే దంచుకోవడం, అది కాక అప్పుడు మనకింత లక్ష్యాలు కానీ పరుగులు గురుకులు పరుగులు లేవు. నీకు ఇన్ని ర్యాంక్ రావాలి, ఇంత ర్యాంక్ రావాలి, అదైన తర్వాత నీకు ఉద్యోగం ఇంత, ఎన్ని కోట్ల ఉద్యోగం రావాలి. ఇవన్నీ మన ఆరోగ్య అనారోగ్యానికి కారణాలవుతుంది. వీటన్నిటినీ రూపుమాపి చక్కగా మన జీవితం సాగిపోవాలి అంటే వాటికి ఒకే ఒక ఆయుధం యోగా. మనకి ఈ కరోనా టైంలో ఉన్న టెన్షన్స్ కి వీటికి చాలా ఒత్తిడికి గురవుతున్న సమయంలో మన టీటీవీ రణమూర్తి మాస్టర్ గారు వారి యొక్క ఆధ్యాత్మికతతో కూడినటువంటి ఈ యోగా అభ్యాసం, వీటిని రోజు చూసుకోవడం, అది పాటించడం, ఇవన్నీ చూసేసరికి చాలా వరకు టెన్షన్స్ తగ్గిపోయినాయి. అంతకుముందు 6 నుంచి అక్కడి నుంచి పై నుంచి ఏ ఓట్లు మనకి టార్గెట్స్ పెడుతుండేవారు, సరే దాంతో మొదలు పెడుతుండేవారు. వీరు చూసిన తర్వాత రోజు వాట్సాప్ లో రావడం, ఓహో వీరు చెప్పింది వినడం, వినేసరికే సగం మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. తర్వాత వీరు యోగా ఆచరించమని చెప్పడం, చక్కగా సులువైన పద్ధతిలో అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు. అవి పొద్దున పూట ఒక గంట చక్కగా పాటిస్తే అసలు ఎంత మానసిక